వర్షాకాలం వచ్చిందన్న మాటే కాని ఒకటో రెండో తప్ప గట్టిగా వాన పడిందలేదు తెలుగు రాష్ట్రాల్లో. విత్తనాలు నాటిన రైతులు వరుణుడి కరుణ కోసం అమాయకంగా ఆకాశం వైపు చూస్తున్న పరిస్థితే. దీంతో వాన కబురు కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు వాళ్లంతా. ముంబై గుజరాత్ల్లో అయితే భారీ వర్షాలు కురుస్తున్నాయని వింటున్నావు, కానీ తెలుగు రాష్ట్రాల్లో వానల జాడ లేకుండా పోయింది. ఇలాంటి సమయంలో రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది వాతావరణ శాఖ. రాబోయే 4 రోజులు తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేస్తోంది. తెలంగాణలోని చాలా జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని యెల్లో అలర్ట్ కూడా జారీ చేశారు. 5-6 తేదీల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందంటూ వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. మొత్తంగా జూలైలో సాధారణం కంటే ఎక్కువగా వాన పడే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఆంధ్రప్రదేశ్కు కూడా రాబోయే 3 రోజులు వర్ష సూచన ఉంది. అయితే ఇవి మరీ భారీ వర్షాలు కావు, ఓ మోస్తరుగా మాత్రమే కురుస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. వర్షాలతో పాటు అక్కడక్కడా పిడుగులు పడే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఏమైనా ఎప్పుడు వర్షం పడుతుందా అని ఎదురు చూస్తున్న రైతులకు వాతావరణ శాఖ నుంచి చల్లని కబురు వచ్చిందనే చెప్పాలి. గత ఏడాదితో పోలిస్తే తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికే విత్తనాలు మొలకెత్తి ఉండాలి, కానీ వేసిన విత్తనాలన్నీ ఎండిపోయి పక్షులు పాలవుతున్న పరిస్థితి. కొందరు రైతులైతే రెండోసారి విత్తనాలు వేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇలాంటి టైంలో వాతావరణ శాఖ చల్లని కబురునందించింది.